వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. తిరుపతిలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన నరేంద్ర మోదీని బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ 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 మోడీ మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి మన ప్రియతమ నేత ప్రపంచం మెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇప్పుడే సభాస్థలికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా మనందరం కూడా మోడీ మోడీ అని మనందరం కూడా స్వాగతం పలకాలి. రెండు చేతులు పైకెత్తండి. మోడీ 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 ఇంకా గట్టిగా పలకాలి. మోడీ 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 భారత్ మాతాకి జై జై మాతా మోడీ. స్వాగతం ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారికి సాదర స్వాగతం.